ప్రపంచ ఏడువింతల్లో ఒకటైన ప్యారిస్లో ఉండే ఐఫిల్ టవర్ గురించి మీకు అందరికీ తెలుసుగా. అయితే మీకు విషయం తెలుసా, నైట్ టైంలో తీసిన ఐఫిల్ టవర్ యొక్క ఫొటోస్ని ఎవరైనా ఫ్రీగా వాడుకోవడం కానీ అమ్ముకోవడం కానీ చేస్తే అది ఇల్లీగల్ అని? అవును, నైట్ టైం తీసిన ఐఫిల్ టవర్ యొక్క పిక్చర్స్ ప్రపంచ కాపీరైట్ గైడ్లైన్స్లో ఒకటి. ఒకవేళ ఏ వెబ్సైట్ అయినా ఆ పిక్చర్స్ని ఫ్రీగా వాడుకుంటే ఆ వెబ్సైట్ మీద కాపీరైట్స్ పడి ఆ వెబ్సైట్ ఫైన్స్ కట్టవలసి వస్తుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లా ప్రకారం ఏ కళాకారుడైనా తన కళని కొత్తగా ప్రదర్శిస్తే ఆ కళని కొంతకాలం వరకు ఎవరు కూడా ఫ్రీగా ఉపయోగించుకోకూడదు. అది ఎంతకాలం వరకు అంటే, ఏదైనా ఒక కళాకారుడు ఒక కొత్త కళను ప్రదర్శిస్తే తన బ్రతుకున్నంతకాలం మరియు తన చనిపోయిన 70 సంవత్సరాల వరకు కూడా ఆ కళని ఎవరూ ఫ్రీగా ఉపయోగించుకోకూడదు. మరి అదేంటి, ఐఫిల్ టవర్ని కట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఇంకా కూడా వాటిపైన కాపీరైట్స్ ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి కాపీరైట్స్ ఉన్నది ఐఫిల్ టవర్ మీద కాదు. ఆ ఐఫిల్ టవర్ నైట్ టైం ప్రకాశవంతంగా కనిపించడం కోసం వాటికి అలంకారంగా పెట్టిన 20,000 లైట్ బల్బ్స్ మీద. అవును, ఐఫిల్ టవర్ మీద మొత్తం 20,000 లైట్ బల్బ్స్ ఉంటాయి. 1985 డిసెంబర్ 31న పియర్ బిడో అనే ఫ్రెంచ్ లైట్నింగ్ డిజైనర్ ఐఫిల్ టవర్కి 20,000 ఎల్లో మరియు ఆరెంజ్ సోడియం లైట్ బల్బ్స్ని పెట్టారు. ఆయనకిప్పుడు 78 సంవత్సరాలు, అంటే ఆయన బ్రతుకున్నంతకాలం మరియు ఆయన చనిపోయిన తర్వాత 70 సంవత్సరాల వరకు కూడా ఐఫిల్ టవర్ యొక్క నైట్ టైం పిక్చర్స్ని ఎవరో కూడా ఫ్రీగా వాడుకోకూడదు. మీరందరూ చాలామంది రాజులు మరియు రాణులు గుర్రం మీద ఉండే ఫోటోలు మరియు విగ్రహాలని చాలా చూసి ఉంటారు కదా. అయితే మీరు చూసిన విగ్రహాలలో ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క పోజ్లో ఉండడం కూడా గమనించే ఉంటారు. ఎలా అంటే, కొన్ని కొన్ని విగ్రహాలలో గుర్రం తన 2 కాళ్ళు లేపి ఉంటే కొన్ని కొన్ని విగ్రహాలలో మాత్రం కేవలం 1 కాలు మాత్రమే లేపి ఉంటుంది. అదే కొన్ని కొన్ని విగ్రహాలలో గుర్రాలైతే అసలు 1 కాలు ఎత్తకుండా మామూలుగా ఉంటాయి. అయితే విగ్రహాలలో గుర్రాలు ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటే వాటి అర్థం ఏంటో తెలుసా? ఫర్ సపోజ్ విగ్రహంలో గుర్రం కేవలం 1 కాలు మాత్రమే పైకి లేపి ఉంటే ఆ గుర్రం మీద ఉన్న రాజు లేదా రాణి యుద్ధంలో చనిపోకుండా కేవలం గాయాలతో బయటపడి కొంతకాలానికి ఆ యుద్ధంలో తగిలిన గాయాల వల్ల చనిపోయారు అని అర్థం. అయితే విగ్రహంలో ఉండే గుర్రం 2 కాళ్ళను పైకి లేపి ఉంటే ఆ గుర్రం మీద ఉన్న రాజు లేదా రాణి యుద్ధం చేస్తుండగా చనిపోయి వీరమరణం పొందారు అని అర్థం. అదే కనుక విగ్రహంలో ఉండే గుర్రం అసలు కాళ్ళనే లేపకుండా మామూలుగా ఉంటే ఆ గుర్రం మీద ఉన్న రాజు లేదా రాణి యుద్ధంలో కాకుండా సహజంగా మరణించారు అని అర్థం. మీరు ఇప్పటి వరకు చాలా ఫ్లేవర్స్లో ఉండే ఐస్ క్రీమ్స్ని తిని ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా గ్రేప్ ఫ్లేవర్తో చేసిన ఐస్ క్రీమ్ని తిన్నారా? మ్యాక్సిమం తినుండరు. ఒకవేళ తిన్నా కూడా అది ఖచ్చితంగా గ్రేప్తో చేసిన ఐస్ క్రీమ్ అయితే కాదు, ఎందుకంటే అసలు గ్రేప్స్తో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ అనేవే లేవు కనుక. అవును, గ్రేప్స్తో ఐస్ క్రీమ్ని తయారు చేయలేరు, ఎందుకంటే గ్రేప్స్లో 81% వాటరే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు దాన్ని ఫ్రీజ్ చేస్తారో అది గడ్డగట్టుకుపోతుందో తప్ప ఐస్ క్రీమ్లా మారదు. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే గ్రేప్స్తో కనుక ఐస్ క్రీమ్ని తయారు చేస్తే అది మెడిసిన్ టేస్ట్ వస్తుంది. సో అందుకనే మీకు గ్రేప్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఎక్కడా కనిపించవు. ఒకవేళ మీరు ఇక్కడ నుండి ఎప్పుడైనా గ్రేప్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని కనుక చూస్తే అది రియల్ ఐస్ క్రీమ్ కాదు, కెమికల్స్ మరియు ఫుడ్ కలర్స్ యూజ్ చేసి తయారు చేశారు అని గమనించండి. మీకు తెలుసా, మన వేలి మీద ఎలా అయితే వేలు ముద్రలు ఉంటాయో అలాగే మన నాలుక మీద కూడా 4 ముద్రలు ఉంటాయి. వాటిని టంగ్ ప్రింట్స్ అని అంటారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ ఒక్కరి వేలు ముద్ర మరొకరి వేలు ముద్రతో ఎలా అయితే మ్యాచ్ అవ్వవో అలాగే నాలుక మీద ఉండే 4 ముద్రలు కూడా ఒకరివి మరొకరికి మ్యాచ్ అవ్వవు. మరి అలా అయితే ఎందుకని టంగ్ ప్రింట్ స్కానర్స్ని ఎక్కడా వాడటం లేదు అని అనుకుంటున్నారా? ఒకసారి మీరే ఊహించుకోండి, మీరు ఎప్పుడైనా ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అందంగా మీ వేలును తీసుకెళ్లి స్కానర్ మీద పెడితే బాగుంటుంది, కానీ అదే ఏదో కుక్కలాగో పిల్లిలాగో మన నాలుకతో స్కానర్ని నాకితే ఎంత దరిద్రంగా ఉంటుంది. అలాగే మన నాలుకతో 4 ముద్ర వేసి వెళ్ళిపోయాక తర్వాత ఎవరైనా వచ్చి మళ్ళీ మీరు నాకిన స్కానర్ని నాకితే అది ఇంకెంత దరిద్రంగా ఉంటుంది. ఊహించుకోవడానికి చాలా అసహ్యంగా ఉంది కదా, అందుకనే వాడరు. అడిడాస్ కంపెనీ గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ కంపెనీ 2017లో దాదాపు 1 మిలియన్ షూస్ని అమ్మింది, అంటే 10 లక్షల షూస్ని అమ్మింది. అయితే ఇందులో అంత చెప్పుకోదగ్గ స్పెషాలిటీ ఏముంది అని అనుకుంటున్నారా? ఆ 10 లక్షల షూస్ని అడిడాస్ కంపెనీ ఎలా తయారు చేసిందో తెలుసా? సముద్రంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటితో 10 లక్షల షూస్ని తయారు చేశారు. ఒక్కొక్క షూని తయారు చేయడానికి 11 ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేశారు. అంటే 10 లక్షలు x 11 ప్లాస్టిక్ బాటిల్స్ =1.1 crore. అంటే 1 కోటి 10 లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ని కలెక్ట్ చేసి అడిడాస్ కంపెనీ ఆ 10 లక్షల షూస్ని తయారు చేసింది. వాళ్ళ
వర్షం పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మెరుపులు వస్తూ ఉంటాయి కదా. అయితే అలా ఒక్కసారి వచ్చిన మెరుపు గాలిలో ఉండే ఎయిర్ మాలిక్యూల్స్ అన్నింటినీ చీల్చుకుంటూ భూమి మీదకి వస్తుంది. అది అలా గాలిని చీల్చుకుంటూ వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న గాలిని ఎంతవరకు వేడి చేస్తుందో తెలుసా? దాదాపు 27,800 డిగ్రీ సెల్సియస్ వరకు దాని చుట్టూ ఉండే గాలిని మొత్తం వేడి చేస్తుంది. అది ఎంత వేడి అంటే సూర్యుడు వేడి కంటే 5 రెట్లు ఎక్కువ వేడిగా కేవలం ఒక్క మెరుపు తన భూమి మీదకి వచ్చే దారిలో తన చుట్టుపక్కల ఉన్న గాలిని మొత్తం వేడి చేస్తుంది. అయితే ఆ మెరుపు అనేది క్షణంలో వచ్చి వెళ్ళిపోతుంది కనుక ఆ వేడి మనకు తెలియడం లేదు. మన శరీరం మొత్తంలో అతి ప్రీషియస్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మన బ్రెయిన్ మాత్రమే. మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే 8,600 కోట్ల న్యూరాన్లు మన బ్రెయిన్లో ఉంటాయి. ఈ న్యూరాన్సే మన బాడీ అంతటి నుండి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన బ్రెయిన్కి అందజేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మన బ్రెయిన్లో ఉండే ఆ న్యూరాన్స్ మనం ఆలోచిస్తున్నప్పుడు లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. మన బ్రెయిన్లో ఉండే ఒక్కొక్క న్యూరాన్ 0.07 వాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలవు. అంటే 86 బిలియన్ న్యూరాన్స్ కలిపి 10 to 25 వాట్స్ ఎలక్ట్రిసిటీ వరకు ప్రొడ్యూస్ చేయగలవు. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం ఒక చిన్న సైజు బెడ్ బల్బు లాంటి దాన్ని వెలిగించవచ్చు. అందుకనేనేమో మనకి ఏదైనా ఐడియా వచ్చినప్పుడు వీడికి ఇప్పుడు బల్బు వెలిగినట్టుందరా అని అంటారు. మీ అందరికీ టమాటో కెచప్ తెలుసు కదా? అయితే 1800 సంవత్సరాలలో ఈ టమాటో కెచప్ని దేనికోసం వాడేవారో తెలుసా? నిజానికి టమాటో కెచప్ని తయారు చేసింది కడుపునొప్పికి మెడిసిన్గా. అవును, 1800స్లో టమాటో కెచప్ని మెడిసిన్గా వాడేవారు. 1812వ సంవత్సరంలో జేమ్స్ మిజ్ అనే అమెరికన్ సైంటిస్ట్ కడుపునొప్పికి మెడిసిన్గా ఈ టమాటో కెచప్ని తయారు చేశారు. అయితే టమాటో కెచప్ని కేవలం టానిక్లా మాత్రమే కాకుండా పిల్స్ రూపంలో ట్యాబ్లెట్లలా కూడా అమ్మేవారు. కానీ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ కడుపునొప్పికి ఇంకా మంచి ఆధునికమైన మందులు కనిపెట్టడంతో టమాటో కెచప్ అనేది ఉండే కొద్దీ ఫాస్ట్ ఫుడ్లో యాడ్ చేసే ఎక్స్ట్రా ఫ్లేవర్గా మారిపోయింది. ప్రపంచంలో ఇప్పటి వరకు అది తక్కువ సమయం ప్రయాణిస్తున్న విమానం ప్రయాణిస్తున్న సమయం ఎంతో తెలుసా? కేవలం 57 సెకండ్లు, అంటే 3 సెకండ్లు తక్కువ 1 నిమిషం. అలాగే 57 సెకండ్లలో ఆ విమానం ప్రయాణిస్తున్న దూరం ఎంతో తెలుసా? 2.7 కిలోమీటర్లు. యూరప్లో యునైటెడ్ కింగ్డమ్కి చెందిన స్కాట్లాండ్ అనే దేశంలో ఉండే 2 ఐలాండ్స్ అయిన వెస్ట్రే మరియు పాపా వెస్ట్రే అనే 2 ఐలాండ్ల మధ్య ఈ విమానం ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా కేవలం 47 సెకండ్లలోనే ఒక ద్వీపం నుండి ఇంకో ద్వీపానికి ఈ విమానం అనేది ప్రయాణించి ఒక కొత్త రికార్డును సృష్టించింది. అంటే మనం చాలా ఈజీగా గడిపేసే 47 సెకండ్లలో ఒక విమానం ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి 2.7 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మీ అందరికీ డాల్ఫిన్స్ గురించి తెలిసే ఉంటాయి, కానీ మీలో ఎంతమందికి తెలుసు అదేంటంటే డాల్ఫిన్స్ నిద్రపోయేటప్పుడు వాటికి ఉన్న 2 కళ్ళల్లో కేవలం 1 కన్ను మాత్రమే మూసి మరో కన్ను తెరిచి నిద్రపోతాయని? అవును, డాల్ఫిన్స్ 1 కన్ను మూసి 1 కన్ను తెరిచి నిద్రపోతాయి. అంతేకాకుండా డాల్ఫిన్ నిద్రపోయేటప్పుడు తన బ్రెయిన్లో సగం బ్రెయిన్ మాత్రమే నిద్రపోతుంది, మిగిలిన సగం బ్రెయిన్ ఆ రాత్రంతా యాక్టివ్గానే ఉంటుంది. ఎలా అంటే రైట్ సైడ్ యొక్క బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటే డాల్ఫిన్ యొక్క లెఫ్ట్ ఐ మూసి ఉంటుంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, అలాగే రైట్ సైడ్ కన్ను మెలకుగా ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటే డాల్ఫిన్ యొక్క రైట్ కన్ను మూసి ఉంటుంది, అప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కన్ను తెరిచి ఉంటుంది. ఈ విధంగా డాల్ఫిన్ 1 కన్ను తెరిచి 1 కన్ను మూసి నిద్రపోవడాన్ని యూనిహెమిస్పీరిక్ స్లీప్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఈ 10 ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ టీజే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.